Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి మాటల వెనుక మతలబ ఏంటి? బీజేపీలో టీడీపీ విలీనం నిజమేనా? తెలుగుదేశం పార్టీ మరీ అలా అయిపోయిందా అంటే సమాధానం మాత్రం చెప్పడం కష్టమే. టీడీపీ ఉమ్మడి ఏపీలో బలమైన పార్టీ, 4 దశాబ్దాల హిస్టరీ ఉన్న పార్టీ. పైగా టీడీపీ ఏకంగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఇక మిగిలిన కాలమంతా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణ సంగతి పక్కన పెడితే ఏపీలో బలంగానే ఇప్పటికీ ఉందని భావిస్తారు. అటువంటి టీడీపీకి ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని విలీనం కావాలి? అది కూడా 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీలోకి టీడీపీ విలీనం కావాల్సిన అవసరం ఉందా? అసలే కేంద్రంలో మోదీ గ్రాఫ్ బాగా తగ్గిపోయి ఉంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో బీజేపీతో విలీనం కోసం టీడీపీ చర్చలు జరుపుతోంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని. తనకు దీని మీద పూర్తి సమాచారం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడేం జరుగుతుందో తనకు వెంటనే తెలుస్తోంది అని కూడా ఆయన చెబుతున్నారు. వినడానికే షాకింగ్గా ఉన్న ఈ న్యూస్ నిజమా అన్నదే డౌట్. ఏపీలో టీడీపీ విలీనం కావాల్సిందే తప్ప పొత్తులు అన్నవి ఇకపైన ఉండవు అంటూ ఆ మధ్యన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్స్ చేశారు. అవన్నీ జస్ట్ పొలిటికల్ కామెంట్స్గానే అంతా చూశారు. కానీ టీడీపీ విలీనం కోసం చూస్తోంది అంటూ నాని అంటున్నారు. మరి ఇది నిజమైనా కాకపోయినా ఆయన చెబుతున్న లాజిక్ మాత్రం ఆకట్టుకునేలాగానే ఉంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో రిజల్ట్ 2019 కంటే కూడా ఏమంతా గొప్పగా ఉండదు. ఇక బీజేపీ జనసేన కూటమి టీడీపీతో కలవదు. మరి టీడీపీ కోసం ఏం చేయాలి అంటే విలీనం అంటున్నారు నాని. పొలిటికల్ సెటారికల్గా దీనిని చూసినా కూడా టీడీపీ ఇప్పుడు అతిపెద్ద రాజకీయ ఇబ్బందుల్లో ఉంది. దాంతోనే నాని ఇలా అంటున్నారు అనుకోవాలేమో.